హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం క్రియేషన్స్ టైటానిక్ ఈ పేరు వినగానే మనలో కొంతమందికి పంతొమ్మిది వందల పన్నెండులో ప్రమాదవ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ గుర్తొస్తుంది కానీ చాలామందికి మాత్రం జేమ్స్ క్యామెరూన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో తెరకెక్కించిన అద్భుతమైన లవ్ స్టోరీ టైటానిక్ మూవీ గుర్తొస్తుంది పదకొండు ఆస్కర్ అవార్డ్స్ గెలుచుకున్న టైటానిక్ ఎప్పటికీ ఒక గ్రీన్ మూవీగా సినిమా చరిత్రలో నిలిచిపోతుంది టైటానిక్ మూవీకి కొన్ని కోట్ల మంది డాహాట్ ఫ్యాన్స్ ఉంటారు మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా సరే ఇప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చాలామంది నెటిజన్స్ రెండు క్వశ్చన్స్ని రైస్ చేస్తూ ఉంటారు అందులో మొదటి క్వశ్చన్ మూవీలో టైటానిక్ షిప్ మునిగిపోయాక ఎందుకు జాక్ రోజ్ని మాత్రమే డోర్ ప్లాంక్ పైన ఉంచి సేవ్ చేసి తను చనిపోడానికి రెడీ అవుతాడు ఇక రెండో క్వశ్చన్ మూవీ క్లైమాక్స్లో ఓల్డ్ రోజ్ హార్ట్ ఆఫ్ ది ఓషన్ అదే వజ్రంతో ఉన్న నెక్లెస్ని ఎందుకు సముద్రంలో పడేస్తుంది ఈ రెండు క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలుసా ఖచ్చితంగా మీరు అనుకున్న ఆన్సర్స్ మాత్రం కాదు వీటికి ఆన్సర్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నండి ఫస్ట్ క్వశ్చన్ షిప్ మునిగిపోయాక జాక్ రోజ్ని మాత్రమే ఎందుకు డోర్ ప్లాంక్ పైన ఉంచి సేవ్ చేసి తను చనిపోవడానికి రెడీ అయ్యాడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొదట రోజుతో పాటు జాక్ కూడా డోర్ ప్లాంక్ పైకి ఎక్కడానికి ట్రై చేస్తాడు కానీ డోర్ ఇద్దరి బరువుని మోయలేకపోవడం గమనించి కనీసం ఇద్దరిలో ఒక్కరైనా బ్రతుకుంటే చాలు అనుకుని తను నీళ్ళల్లో ఉండిపోతాడు అందుకు జాక్కి రోజ్ పైన ఉన్న ప్రేమతో పాటు మరొక కారణం కూడా ఉంది షిప్లో ఉన్నప్పుడు ఒక సీన్లో రోజ్ అండ్ జాక్ మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది రోజ్ తన డ్రీమ్స్ గురించి జాక్కి వివరిస్తూ ఉంటుంది అందరూ తనని ఒక డెలికేట్ ఫ్లార్లా చూస్తున్నారని కానీ తను చాలా స్ట్రాంగ్ అని తన చేతులు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించడానికి చూస్తాయని జాక్కి చెప్తుంది అంతేకాదు తను ఒక గొప్ప యాక్టర్ లేదా స్కల్ప్టర్ లేదా ఒక డాన్సర్ అవ్వాలనుకుంటున్నానని చెప్తుంది అప్పుడే జాక్కి రోజ్ ఒక బంది లాంటి జీవితం గడుపుతుందని జీవితంపై తనకి ఎన్నో కళలు ఉన్నాయని తను ఒక ఫ్రీ బర్డ్లో బతకాలనుకుంటుందన్న విషయం అర్థమవుతుంది అయితే ఈ సీన్ మూవీలో డిలీట్ చేశారు సో క్లైమాక్స్లో జాక్ రోజ్ని కాపాడడానికి ఇది కూడా ఒక కారణం జాక్ అప్పటి వరకు తనకు నచ్చని పని చేస్తూ సంతోషంగా బ్రతికాడు కానీ రోజు అలా కాదు వాళ్ళ మదర్ చెప్పినట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో తన ఆశల్ని కళల్ని చంపుకుంటూ ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి కొప్పుకుని ఒక అసంపూర్ణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది అందుకే జాక్ రోజ్ని తన కళల్ని బ్రతికించడానికి తను చనిపోవడానికి రెడీ అయ్యి రోజ్ని మాత్రమే డోర్ ప్లాంక్పై ఉంచుతాడు చివరిగా జాక్ రోజ్ దగ్గర ఒక ప్రామిస్ కూడా తీసుకుంటాడు రోజ్ పెళ్లి చేసుకుని చాలామంది పిల్లల్ని కానీ మదర్ గ్రాండ్ మదర్ అవ్వాలని ఒక ఓల్డ్ లేడీగా బెడ్ మీద ప్రశాంతంగా చనిపోవాలని కోరుకుంటాడు మీరు మూవీలో అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ రోజ్ ఇంట్రొడక్షన్ సీన్లో తను ఒక స్కల్టర్గా క్లేపోర్ట్ తయారు చేస్తూ మనవరాలతో కనిపిస్తుంది అలాగే ఎండింగ్ సీన్లో ఓల్డ్ రోజ్ బెడ్ మీద చనిపోయేప్పుడు బెడ్ పక్కన తను జాక్కి ప్రామిస్ చేసినట్లుగా హార్స్ రైడింగ్ యాక్టింగ్ డ్యాన్సింగ్ చేసిన ఫొటోస్ కనిపిస్తాయి అంటే జాక్ తన ప్రాణాన్ని కాపాడినందుకు గాను తన ఒక సంపూర్ణమైన జీవితాన్ని గడిపింది అని అర్థం ఇక సెకండ్ క్వశ్చన్ క్లైమాక్స్లో ఓల్డ్ రోజ్ డైమండ్ నెక్లెస్ని ఎందుకు సముద్రంలో పడేస్తుంది మనలో చాలామందికి వచ్చే డౌట్ ఆ నెక్లెస్ని తను అమ్మితే చాలా డబ్బు వచ్చేది కదా కానీ రోజ్ ఎందుకు ఆ పని చేయలేదు అని యాక్చువల్గా రోజ్కి ఆ డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేసింది క్యాల్ మనందరికీ తెలుసు రోజ్కి క్యాల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఒకవేళ ఆ నెక్లెస్ని తన అమ్మి డబ్బు తీసుకుని ఉంటే ఇండైరెక్ట్గా క్యాల్ హెల్ప్ తీసుకున్నట్టు అవుతుంది అది రోజుకి ఇష్టం లేదు తనే కాదు తన వారసులు కూడా ఆ పని చేయకూడదు అని నెక్లెస్ గురించి రోజ్ తన ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా చెప్పదు పోనీ డైమండ్ నెక్లెస్ని ఏదైనా ట్రస్ట్కి కానీ గవర్నమెంట్కి కానీ డొనేట్ చేయొచ్చు కదా అని మనకు అనిపించవచ్చు ఒకవేళ రోజు అలా నెక్లెస్ని ఎవరికైనా డొనేట్ చేస్తుంటే ప్రపంచంలోనే చాలా విలువైన డైమండ్ నెక్లెస్ కాబట్టి ఈ విషయం జనాలందరికీ తెలిసిపోతుంది అలా క్యాల్కి కూడా రోజు బ్రతికే ఉందన్న విషయం తెలిసి తనని మళ్ళీ ఇబ్బంది పెట్టచ్చు అలా జరగడం కూడా తనకి ఇష్టం లేదు అందుకే తను ఆ పని చేయలేదు పోనీ బ్రాక్ అనే ట్రెజర్ హంటర్ ఇంకా అతని టీమ్ మెంబర్స్ చాలా సంవత్సరాలుగా ఆ డైమండ్ నెక్లెస్ కోసం సముద్రంలో వెతుకుతూ ఉంటారు అట్లీస్ట్ వాళ్ళకైనా ఇవ్వచ్చు కదా అని మనకు అనిపిస్తుంది కానీ డిలీటెడ్ సీన్లో బ్రాక్ రోజుని ఆ నెక్లెస్ ఇవ్వమని అడిగితే రోజు నిరాకరిస్తుంది ఈ డైమండ్ కన్నా జీవితం చాలా విలువైందని వెలకట్టలేనిదని చెబుతుంది బ్రాక్ అట్లీస్ట్ ఆ డైమండ్ ఒకసారి చేతిలోకి తీసుకుంటానని రిక్వెస్ట్ చేస్తాడు రోజు ఒకసారి ఆ డైమండ్ని బ్రాక్ చేతిలో ఉంచి వెంటనే సముద్రంలో పడేస్తుంది ఇది ఆల్టర్నేటివ్ ఎండింగ్ అయితే ఈ ఎండింగ్ అంత సాటిస్ఫైంగ్గా లేదు అని డైరెక్టర్ జేమ్స్ క్యామెరూన్ మనకి క్లైమాక్స్ సీన్ మార్చేశారు ఓల్డ్ రోజ్ ఎవరికీ తెలియకుండా నెక్లెస్ని సముద్రంలో పడేసినట్టుగా చూపించారు అందుకే మనకి రోజు ఎందుకు అలా చేసింది అనే లాజిక్ మిస్ అయింది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ టూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంకా వాటి వెనుక ఉన్న లాజిక్స్ మూవీలో కొన్ని సీన్స్ డిలీట్ చేయడం వల్ల మనకి కాస్త క్లారిటీ మిస్ అయింది అనమాట ఇక్కడ బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్